హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ చదువుకుంటున్నారా సో అయితే మొన్న నేను స్టడీ విత్ మీ వ్లాగ్ అని పెట్టాను కదండి ఇన్షియల్గా నాకు అసలు రెస్పాన్స్ అయితే సరిగ్గా రాలేదు సర్లే ఎవరైనా మనతోటి ఎందుకు చదువుతారు ఇలా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను గైడెన్స్ ఇస్తాను అని చెప్పినా కూడా ఎవరు రారేమో అని అనుకున్నాను కానీ పోతూ పోతూ ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చింది చెప్తున్నాను కదా దగ్గర దగ్గర నైన్టీన్ హండ్రెడ్ వ్యూస్ దాకా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఇట్లానే రెస్పాండ్ అవుతూ ఉంటే ఇంకా ముందు ముందుకు వెళ్తాం మనం ఎట్లా అంటే నేను మీతో బాగా చదివిస్తాను చాలా మంది సిస్టర్స్ ముందుకు వచ్చారు మేము చదువుతాం అక్క మిమ్మల్ని చూసి తర్వాత నిజంగా చదవాలని అనిపిస్తుంది మీతో ఇది చదువుతాను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతానని చాలా మంది రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ అండి ఇంకా చాలా మంది మేము చదువుతాము అని చెప్పేసి నేను వీడియో పెట్టగానే లైవ్లోకి రండి అని ఒక ముగ్గురు అన్న నేను పెడతాను అని అన్నాను కానీ ఎవరు చెప్పలేదు అసలు నాకు తెలిసి వీడియోని పూర్తిగా ఎవరు చూడట్లేరు అనుకుంటా సో పోనీ అందరికీ అంత టైం ఉండాలని లేదు కదా సో ఇంకా మా ఇద్దరు పిల్లలైతే ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ సేమ్ యూక్ మా చేశాను అయితే మా హస్బెండ్కి ఇవాళ ఫ్రైడే కదా ఇంకా నార్మల్గా ఫ్రైడే అంటే అండ్ మంత్ ఎండింగ్ కా ఇట్లా మంత్ ఎండింగ్ సెలబ్రేట్ చేసుకోలేదు కదా ఇట్లా వాళ్ళు లంచ్కి వెళ్తూ ఉంటారు అవుటింగ్కి వెళ్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సో ఇంకా మా హస్బెండ్ బయటనే ఇవాళ లంచ్ అని అనేసరికి ఇంకా పిల్లలిద్దరు మందమని బగారా రైస్ చేశాను ఇంకా నేను కూడా అదే తింటాను ఇంకా ఖరీగిన ఏం ప్రిపేర్ చేయలేదు అంటే ఇవాళ లేట్గా లేసాలండి అంటే ఫైవ్ థర్టీ కల్లా అలారం పెట్టుకున్నాను కానీ నాకు పొద్దు పొద్దున్న కలబడిందండి నిజంగా చాలా భయమేస్తుంది అసలు ఏంటో అసలు కలగాని ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి అంటే ఎవరు గెలిచిన ఏందనేది అవంతా నాకు కళలో ఏం కనబడలేదు కాకపోతే ఎగ్జామ్ మాత్రం జనవరి సిక్స్త్ సెవెంత్కి అది పక్కా అని చెప్పేసి హాల్ టికెట్ వచ్చింది అని చెప్పేసి ఇట్లా టెలిగ్రామ్స్లలో చూశానంట ఊరిని గ్రూప్ టూ హాల్ టికెట్ రావడం ఏంటి అసలు అని చెప్పేసి వాళ్ళు డేట్ ఎంత నేను డేట్ కూడా మర్చిపోయాను కలలో డేట్ చూస్తే జనవరి సెకండ్ ఊ ఇంకా మూడు నాలుగు రోజులు కూడా లేదు కదా ఎట్లా మరి గ్రూప్ టూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను అదే ఆలోచిస్తూ లేట్గా లేసాను అంటే మార్నింగ్ నేను టీ చేసేటప్పుడు అట్లా చిల్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ లైవ్ చూస్తానండి సో అదనమాట అప్పుడు చూస్తున్నప్పుడు అందరూ పడుకొనే ఉన్నారు ఆ టైంకి ఇంకా లేవలేదు సో నాకు కలబడేసరికి నిజంగా మస్తు భయమేసింది టైం చూసేసరికి సిక్స్ థర్టీ వామ్ ఏంటి ఇంత ఘోరమైన వచ్చిందని చెప్పేసి అనుకున్నాను నిజంగా అసలు ఎంత వేసింది తెలుసా మరి ఎందుకు అట్లా వచ్చిందేమో కానీ కల నేను నైట్ అంతా ఇదే ఆలోచిస్తున్నానండి ఇంకా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయాలి ఇంకా నేను మీతో పాటు చదువుతాను కూర్చున్నాను కదా ఇటు మీతో పాటు చదువుతా అన్న పోర్షన్ నేను చదువుతాను అండ్ అట్ ద సేమ్ టైం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్లు అన్ని కంప్లీట్ చేయాలండి మీరు ఇట్లా అంటూ ఉంటారు కదా నిజంగా చదవడానికి నాకు టైం దొరకట్లేదు అంటే చదవడానికి మూడు రావట్లేదని నాకు చదవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉందండి కానీ నిజంగా టైం లేదు సీరియస్గా నిన్న డిమార్ట్కి వెళ్ళామనమాట ఇంకా చిల్లర సామాన్ అవన్నీ తెచ్చుకుందా అని చెప్పేసి అయితే యాక్చువల్గా మా నిజాంపేటలో కొత్తగా డిమార్ట్ పడింది అది మాకు తెలీదు అంటే ఇంతకుముందు వేరే ఏరియాస్కి వెళ్ళే వాళ్ళము ఇక్కడ మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలోనే వన్ కిలోమీటర్ దూరంలోనే డిమార్ట్ పడింది అనమాట నిజంగా మా హస్బెండ్ అప్పటికి అన్నారు మిమ్మల్ని అందరిని తీసుకొని వెళ్తే అంటే కొనాలనుకున్న దానికి టూ త్రీ టైమ్స్ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందని పర్వాలేదు నేను కిచెన్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలి వెళ్ళాలి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి అంటే సర్లేండి అని చెప్పేసి పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళాము అప్పటికి డౌట్ వచ్చింది మా వారికి పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళినాము కానీ ఇంకా అది వేరే వీడియో పెడతా ఇంకా ఈ వీడియోలో అది కంప్లీట్ చేయడం అనేది కుదరదు సో చాలామందికి నేను మీకు చెప్పింది చదువుతా లేదా అని చెప్పేసి మీరు అనుకుంటారు మీకు విషయం తెలుసా అండి ఎట్లయితే ఏంది చదవాలి అన్నది నా నా ఇంటెన్షన్ అనమాట సరే ఇట్లానన్నా నేను చదువుతున్నా కదా ఇప్పుడు మీకు అర్థమవుతుందా అని నా బాధ ఏంటనేది ఇప్పుడు మీకు నేను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను చదవాలి సో నాకు అట్లా చదవడం అనేది ఇంకొక టూ త్రీ టైమ్స్ అనేది ఎక్కువ అవుతుంది నాకు సో అది నాకు చాలా ఇష్టము నాతో పాటు చదువుకున్న చదవాలి అని అనుకునే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ నేను చెప్పేది అదే మనతో పాటి ఇలా ఒకరు కూర్చొని చదవడము అండ్ మనకు కాంపిటీషన్ లాగా ఉండాలి అని అనుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రిపరేషన్లో ఒక్కలే కూర్చొని చదువుకుంటా అంటే అది అవ్వదు మన పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా మన పక్కన ఉన్న వాళ్ళు కొద్దో గొప్ప చదువుతున్నారంటే వాళ్ళకంటే ఎక్కువ చదవాలి అనిపిస్తుంది కానీ ఏదో ఊరికైనా చదువుదామంటే మనకు టార్గెట్స్ అనేవి పెట్టుకోవడానికి ఉండదు అనమాట సో ఆ టార్గెట్స్ కోసం మనం ఇలాంటి ఛానల్స్ చూస్తూ ఉండాలి మోటివేషన్ ఛానల్స్ చూడాలి మనతో పాటు ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే వాళ్ళని మనం పోటీగా తీసుకొని చదవడానికి ట్రై చేయాలి అయితే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అన్నారు అక్క నేను మీతో ఎస్ఎస్సి సీజిఎల్ చదువుతాను అక్క ఇంకొకరేమో ఏబిపిఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతాను అక్క మీతో అని అంటున్నారు సిస్టర్స్ మీరు చాలా అంటే చాలా గ్రేట్ డిసిషన్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా అంటే ఎస్ఎస్సీ సీజీఎల్ గురించి నాకు అంత తెలియదండి ఇంతకుముందు రాశాను కానీ అసలు అంత మర్చిపోయినాయి ఏదో ఉత్తగా రాసేదాన్ని వితౌట్ నోయింగ్ సిలబస్ ఐ రోట్ ఎస్ఎస్సీ సీజీఎల్ అండ్ అందులో కూడా నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టాను సో అప్పటి నుంచి నేను అది వదిలేశాను వచ్చినా కూడా మనకు యూస్ ఉండదు డేట్ ఆఫ్ బర్త్ అసలు ఎందుకు తప్పు పెట్టానో కూడా గుర్తులేదు నాకు అప్పుడు సో మొత్తం ఇంకైతే ఎస్ఎస్సీ సీజే వదిలేసాను నేను ఇంకా ఎగ్జామ్స్ రాయడము ఇంకా హిటప్ చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్స్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఈ టిఎస్పీఎస్సి గ్రూప్స్ ఇవ్వడం వల్ల ఇది అది రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాను ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదండి సో మీ అందరికీ చెప్పేది ఒకటే అది గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ అయినా యూపీఎస్సీ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే మెయిన్ అంటే ఇలాంటి నేను చెప్పిన ఈ ఎగ్జామ్ నేను ఏదైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానో గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ వీటన్నిటికీ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి నేను మీకు పదే పదే చెప్తున్నాను ఎన్సీఆర్టీస్ ఖచ్చితంగా ఖచ్చితంగా చదవాలి మీరు నాతో పాటు చదువుతాను అంటున్నారు కదా ఏపీపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదమ్మా నేను మీతో అదే చెప్తున్నాను నేను చదువుతానండి మీతో పాటు ఎందుకంటే నేను గ్రూప్ టూ నేను కూడా టెస్ట్ సిరీస్ తీసుకున్నాను అండ్ నేను కూడా అప్లై చేస్తాను మీతో పాటు నేను తోడుగా ఉంటాను ప్రతి ఎగ్జామ్కి అప్లై చేస్తాను మీ అందరికీ తోడుగా నేను ఉంటాను నాతో పాటు మీరు చదవండి ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ రావట్లేదంటే చేసేది ఏం లేదు అండ్ అదే ఓట్స్ చూస్తున్నాను నాకు తెలిసి ఏమో మరి నాకు తెలిసి వీళ్ళు ఇంతగనం గట్టిగా చెప్తున్నారు కదా ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేసి నిరూపించుకుంటారేమో వీళ్ళని వీళ్ళు అంటే నేను అంటే నేను చూశానులేండి పోల్స్ మీ అందరికీ తెలుసు కదా అలాంటివన్నీ వీడియోస్లో మాట్లాడకూడదు సో చెప్తున్నాను అనమాట సో నాకు తెలిసి ఈసారి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పకడ్బందీగా స్టూడెంట్స్కి ఉద్దేశంతో పెడతారనమాట వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం కూడా మేమే గెలవాలి అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తారు ముఖ్యంగా ఆస్పరెంట్స్ని మంచిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అన్ని వాళ్ళకు మంచి పేరు రావడం కోసం ఇలాంటివన్నీ చేస్తారు ముఖ్యంగా టార్గెట్ చేసేది యూత్నే అండ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్నే టార్గెట్ చేస్తారు వీళ్ళందరూ సో దట్ మనం అర్థం చేసుకోవచ్చు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కావచ్చు కాకపోతే కొత్త బోర్డు వస్తుందా లేదా అనేది ఇంకా మనకు తెలియదు అండ్ జనవరిలో ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది కూడా డౌటేనండి అంటే నేను చెప్తున్నా పొద్దున్న కలబడేసరికి నాకు భయమేసింది కాకపోతే చెప్పలేము పెడతారో లేదా అనేది కాకపోతే ఆ డేట్స్ ఉండకపోవచ్చు అని నా ఉద్దేశము ఇంకా వేరే ప్రొలాంగ్ చేస్తారేమో మళ్ళీ అంటే ఇప్పుడున్న వాళ్ళకి నమ్మకం పోయింది కదా సో వాళ్ళకి నమ్మకం వచ్చేటట్టు కొత్త బోర్డుని పెట్టడం కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా చేయడం కానీ జరుగుతుందేమో అని నా ఫీలింగ్ మరీ చెప్పలేము టెన్ పర్సెంటేజ్ హోప్స్ అయితే ఆ రోజు ఎగ్జామ్ పెడతారని ఇంకా మిగతా నైంటీ పర్సెంటేజ్ అయితే జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది అన్న నమ్మకం అయితే నాకు లేదు అంటే మిగతా వీడియోస్ అలాంటివి చూస్తూ ఉంటాను కదా సో అలా అనమాట ఇంకా గ్రూప్ ఫర్ రిజల్ట్స్ అనేవి మొన్న టూ డేస్ బ్యాక్ టీఎస్పీఎస్సి వాళ్ళకి కాల్ చేస్తే ఆ రోజు వస్తాయని చెప్పిండ్రంట అవి కూడా యూట్యూబ్లో ఛానల్స్లో పెడతా ఉన్నారు సో అదంతా ఏమీ అసలు నమ్మకం లేదు ఇప్పుడు ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే ఆ ఎగ్జామ్ని కూడా క్యాన్సిల్ చేస్తారో లేదో కూడా చేస్తారు అని చాలామంది అంటున్నారు కానీ మనం ఏంటంటే చేయకూడదు ఎట్లీస్ట్ అంటే ఆ ఒక్క ఎగ్జామ్లో మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మనము అది చూసుకొని మనం మిగతా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మనకంటూ ఒక స్ట్రాటజీ అనేది ఏర్పాటు చేసుకోవాలి కదా అదొక్కటన్నా రిజల్ట్స్ అనేది ఎట్లీస్ట్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్ సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ నేను మొన్న చెప్పాను కదండి పాలిటీ నేను చదువుతున్నానని చెప్పేసి సో మీతో పాటు నేను చదువుతున్నానని చెప్పాను కదా కాకపోతే టూ చాప్టర్సే ఇచ్చేసరికి అందరూ అనుకున్నారు టూ చాప్టర్స్ ఏనా అని చెప్పేసి కానీ నేను చెప్పింది అదేనండి నేను నిన్న యాక్చువల్గా నిన్న కూడా వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు కానీ నిన్న బయటికి వెళ్ళడం సరిపోయింది ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడం సరిపోయింది సో నేనేంటంటే ఆ రెండే చాప్టర్లు టూ డేస్ చదువుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ కదండి టైం వేస్ట్ సో అంటే ఇంకా చదవాలి కదా నేనేం చేశానంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ దాకా ఫైవ్ ఫైవ్ లెజిస్లేచర్ కూడా కంప్లీట్ చేశానండి ఇప్పుడు ప్రజెంట్ నేను చదువుతుంది సిక్స్త్ చాప్టర్ జుడిషియరీ చదువుతున్నాను సో నేను అదే అంటున్నాను నేను మీకు ఇచ్చిన టార్గెట్స్ కంటే మీరు దాన్ని టూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయగలిగినప్పుడే మనము విన్ అవుతాము మనము సక్సెస్ సక్సెస్ని ఆ సక్సెస్ బాటలో నడుస్తున్నామని నా ఉద్దేశం సో సిస్టర్స్ మీకు బ్రదర్స్ మీ అందరికి చెప్పేది ఒకటి మీతో పాటు నేను చదువుతున్నాను కాబట్టి నన్ను కాంపిటీషన్గా తీసుకోండి అరే అక్క వన్ టూ అని చెప్పింది త్రీ ఫోర్ ఫైవ్ కూడా కంప్లీట్ చేసింది కదా ఇప్పుడు సిక్స్త్ చదువుతా ఉంటుంది కదా నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు నా టార్గెట్ వచ్చేసి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నేను చెప్తున్నాను కదా నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈరోజు ఎండింగ్ కల్లా అంటే రేపు ఫ్రైడే రేపు సాటర్డే సండే అవుతుంది కదండి మళ్ళీ వీడియోస్ పెడతానో లేదో కూడా తెలియదు సో ఆ త్రీ చాప్టర్స్ కంప్లీట్ చేస్తా అని చెప్తున్నాను కానీ మీకు నేను మండే రోజు వీడియో పోస్ట్ చేస్తారీ నాకు ఆ కంప్లీట్ బుక్ అయిపోతుంది అండ్ డ్యామ్ ష్యూర్ నేను ఆ బుక్ కంప్లీట్ చేస్తాను మీ అందరికీ తెలుసు నేను వన్ పర్సెంటేజ్ చేస్తాను అని మీతో చెప్పినప్పుడు దాన్ని టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానని మీ అందరికీ తెలుసు ఆ విషయము సో అదే అనమాట నేను ఏంటంటే ఒకటేసారి మూడు పర్సెంటేజ్ చేస్తాను ముందు చెప్పను ఒకవేళ దాన్ని నేను వన్ పర్సెంటేజ్ చేశాను అనుకోండి అది బాగోదు అందుకనే నేను ఏం చేస్తానంటే రెండే చాప్టర్లు చదువుతాను అని మినీ టార్గెట్ పెట్టుకుంటాను అది కంప్లీట్ చేశాక ఇంకో టూ త్రీ ఎక్స్ట్రా చదివితే ఆ హ్యాపీనెస్ వేరు ఒకటేసారి నేను ఈరోజు బుక్ అంతా కంప్లీట్ చేస్తాను లేదంటే హాఫ్ ఆఫ్ ది బుక్ కంప్లీట్ చేస్తానని ముందే చెప్పి దాన్ని కంప్లీట్ చేయలేకపోయాను అనుకోండి నెక్స్ట్ డేకి మనకు మోటివేషన్ అనేది రాదు అట్లా నేను అదే అనమాట మీకు చెప్పేది సో మీరు కూడా ఇదే బాటలో ట్రై చేయండి ట్రావెల్ చేయండి నాతో పాటు సపోర్ట్ చేయండి చదవండి సో నేను అదే అంటున్నాను నేను ఈరోజు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయితే చదువుతానని మీతో చెప్తున్నానండి కానీ మండే వరకు అంటే నాకు సార్ మధ్యలో సాటర్డే సండే ఉంటుంది ఈరోజు నైట్స్లలో నేను కూర్చొని నేను బుక్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను మండే కల్లా నేను మీ ముందుకు వస్తాను కంప్లీట్ చేసి అంటే ఎన్సీఆర్టీ ఒక బుక్ కంప్లీట్ చేసి నేను మీ ముందుకు వస్తాను ఈరోజు మనకు ఫ్రైడే కదండి నేను బుధవారం ఈ బుక్ స్టార్ట్ చేశాను బుధా గురు శుక్ర శని అది ఈ ఫైవ్ డేస్ కంప్లీట్ చేశాను అట్లా ఆల్రెడీ ప్రతి ఒక్క ఎన్సీఆర్టీని నేను ఫైవ్ డేస్ కంప్లీట్ చేస్తానని చెప్పట్లేను అంటే మనకు మండే నుంచి ఫ్రైడే వరకు ఫైవ్ డేస్ ఉంటాయి కదా మన నెక్స్ట్ టార్గెట్ ఏంటిదంటే ఈ ఫైవ్ డేస్లో మనము మిగతా టూ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయబోతున్నాం నాతో చదివే వాళ్ళందరూ బుక్స్ ఇంకా ఎక్కడ దొరుకుతాయని అంటున్నారండి నేను నా పాత వీడియోస్ చూడండి కాకపోతే నేను ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తానండి ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని ఆన్లైన్లోనే కొనుక్కున్నాను నేను ఫ్లిప్కార్ట్లో అమెజాన్లోనే తీసుకున్నాను అండ్ దట్టు ఏది పడితే తీసుకోకండి కొన్ని మాత్రమే సెలెక్టెడ్ బుక్స్ తీసుకోవాలి కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి సో అన్నీ నేను మన ఛానల్ క్లియర్ గా చెప్పానండి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వీడియోలు కూడా తీసానండి ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి అవే తీసుకోండి బయట చాలా మంది చెప్తారండి అక్కడ చదవాలి ఇవి చదవాలని నేను పాటించింది అయితే ఒకటేనండి సిక్స్త్ ట్వెల్త్ ఎన్సీఆర్టీస్ చదవాలని అందరూ చెప్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు చాలా మంది ఉంటారు కొంతమంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే సిక్స్త్ టు టెన్త్ ఖచ్చితంగా చదవాలి కదా అంటారు చదవాలి యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ చదవాలి కొంచెం ఎబో యావరేజ్ మనం ఒక బుక్ చదివితే అర్థమవుతుందా లేదా అని తెలిసిపోతుంది అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ సరిపోతాయి మీరు ఒకవేళ అట్లా టెన్త్ చదివినప్పుడు కానీ మీకు అర్థం కాలేదు అంటే యూ హ్యావ్ టు గో ఫర్ సిక్స్త్ సిక్స్త్ స్టాండర్డ్ నుంచి చదువుతూ ఉండాలి నేను పాటించింది ఏంటో నేను మీకు చెప్తానండి సిక్స్త్ టు టెన్త్ వచ్చేసి నేను బుక్స్ చదివాను కానీ ఆన్లైన్లో చదివాను ఎట్లా ఆన్లైన్లో అంటే మనకు యాప్ స్టోర్లో ప్లే స్టోర్లో మనకు చాలా ఎన్సీఆర్టీ యాప్స్ ఉంటాయండి నేను ఏంటంటే మెరూన్ కలర్ ఎన్సీఆర్టీ బుక్స్ సిక్స్త్ టు ట్వెల్త్ అని కొట్టండి మీకు ఒకటి మెరూన్ కలర్ది వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కలర్ అలాంటిది ఒక యాప్ వస్తుంది అంటే యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అందులో మనకు ప్రతి ఒక్క ఎన్సిఆర్టీ బుక్స్ ఆన్లైన్లో ఉంటాయి అంటే ఫ్రీగానే డబ్బులు కట్టేది ఏం లేదు మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో మోడ్లో కూడా మనం నెట్ ఆన్లో లేనప్పుడు డౌన్లోడ్ చేసుకొని అందులోనే చదవచ్చు యాప్లోనే డౌన్లోడ్ అనే ఆప్షన్లో మనకు అన్ని బుక్స్ ఉంటాయి సో అందులోకి వెళ్ళి ఆఫ్లైన్లోకి వెళ్ళి మనం చదవచ్చు అనమాట బుక్స్ అన్ని సో నేను అలా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అనమాట కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్వి నేను కొనుక్కున్నాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అవి అవి నేను ఊరికే యాప్స్లో చూసి చదవలేను నాకు మైండ్ డిస్ట్రాక్షన్ అవుతుంది సో నా బేసిక్స్ నేను గట్టిగా ఉంచుకోవడం కోసం స్ట్రాంగ్గా చేసుకోవడం కోసం మిగతా అన్ని అంటే బుక్లు యాప్లో చూసి చదవాను ఫోన్లో ఎందుకంటే నాకు కొంచెం తెలవాలి అని చెప్పేసి నేను బేసిక్ తెలుగు మీడియం అయినండి టెన్త్ వరకు సో అందుకే అనమాట మిగతా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు కొన్ని జాగ్రఫీలో ఖచ్చితంగా కొన్ని తీసుకోవాలండి టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎకానమీలో కూడా కొన్ని తీసుకోవాలి ఇప్పుడు హిస్టరీ సో ఇలాంటివన్నీ నేను కొనుక్కున్నాను అనమాట పాలిటీ ఇలాంటివన్నీ కొనుక్కున్నాను అవి ఏమి కొనుక్కున్నాను అని చెప్పేసి వీడియోస్ పెట్టానండి మీరు వీడియో ఎండింగ్లో కనబడుతుంది చూడండి లేదంటే ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా ప్లే అవుతాయి చూడండి ఖచ్చితంగా అవే బుక్స్ తీసుకోండి ఎక్స్ట్రా తీసుకోకండి నేను చెప్పినా కదా ఈరోజు టార్గెట్స్ సో నేను ఒకవేళ రేపు ఎల్లుండి నేను ఇండియన్ హిస్టరీ నేను గ్రూప్ వన్ కోచింగ్ తీసుకున్నప్పుడు మాకు సీనియర్ సార్ చెప్పారండి ఆ సార్ నోట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది మన ఛానల్లో బేసిక్స్ హిస్టరీ గురించి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళ కోసం క్లాసెస్ చెప్దామని అనుకుంటున్నాను సేమ్ అదే కాపీ చూపించుకుంటా మీకు చెప్తానండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చెప్పి చెప్పినట్టుగా స్క్రీన్ షాట్స్ నేను మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా మీకు యూస్ కాకుండా నేను వీడియోస్ తీసినా నాకు యూస్ ఉండదండి దానికి వ్యూస్ రావు నాకు అసలు జీరో అసలు యూస్ ఉండదు నాకు లాభం ఉండదు అనమాట లాభం లేకపోయినా నేను అంటే లాభం అంటే డబ్బుల గురించి కాదండి వ్యూస్ అనేది రాదు ఎక్కువ ఎవరికి షేర్ చే షేర్ కాదనమాట సో మీకు కానీ యూస్ అవుతుంది అక్క మాకు చెప్పండి హిస్టరీ అంటే కొంచెం భయం అందులో ఉన్న సీనియర్ సార్ లెజెండ్ కదా సార్ చెప్పిన నోట్స్ మాకు కావాలి అని మీలో అట్లీస్ట్ ఐదుగురు చెప్పినా కూడా నేను స్టార్ట్ చేస్తాను చేస్తానండి ఎందుకంటే విద్యాదానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నాకు చాలా ఇష్టం అనమాట విద్యాదానం సో చదువు నేను చెప్పడానికే ట్రై చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పి అనవసరంగా వేరే వేరే వాళ్ళకి యూజ్ అయ్యే కంటెంట్ అనేది మిస్ అవుతాను కదా సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సెవెంటీ పర్సెంట్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పుడైనా మీకు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కానీ ఏమైనా కనిపిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి కానీ కమెంట్ చేయండి ఎవరైనా నిజంగా చదువుతున్నారా లేదా ఎందుకంటే ఇంత శ్రమపడి ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నాకు థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్ పడుతుంది కదా ఇదంతా మీకోసమే కదండి సో మీరు చదివారా లేదా అనేది నాకు కింద కమెంట్ చేయండి అండ్ కమెంట్ చేయండి అసలు మీరు చదువుతున్నారా లేదా మీకు హిస్టరీ క్లాసెస్ కావాలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్